Hi friends, welcome to UFJ channel. Friends, manaka channel lo defense and paramilitary sambandhichi poorthi information aithe ivadam jarugutundi. Daily follow avandi, mee friends kuda aithe share cheyandi. Ee video lo manam konni updates aithe discuss cheddamu manamu ante maniki army navy air force ila pradhi daniki sambandhinchinatvanti anka chusukunnatlayite ముందుగా మనకి ఎస్ఎస్సి జీడీ నుండి మనకి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అది అప్డేట్ అనే కాదు కానీ యాక్చువల్గా మనకి మన ఎగ్జామినేషన్ అయితే రాసాం కదా, మనకి నవంబర్ 16 నుండి డిసెంబర్ 15 వరకు ఎగ్జామినేషన్ అవుతుంది. అయితే ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకు ఒక డెమో ఎగ్జామినేషన్ అయితే మనకి యాక్టివేట్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో అనమాట. సో ముందుగా మీరు ఏం చేశారంటే ssc.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక లింక్ అయితే ఉంటుంది. సో ఈ లింక్ అయితే క్లిక్ చేసేయచ్చు. మనం పీడిఎఫ్ క్లిక్ చేసిన తర్వాత లింక్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ లింక్ మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే చూసుకోవచ్చు. ఆ లింక్ అక్కడ డైరెక్ట్గా అయితే ఉంటుంది. సో ఇప్పటికే ఆ ఎగ్జామ్ అనేది మీరు స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ సెక్షన్స్ అనేది మీరు ఖచ్చితంగా అయితే రాయాలి. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ సెక్షన్స్ అంటే మనము చూసుకున్నట్లయితే ఇది మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ మూడు అయితే ఉంటాయి. అండ్ ఫోర్త్ సెక్షన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్కి బదులుగా మీరు ఇన్ కేస్ హిందీ రాయాలనుకుంటే అది మీ ఆప్షనల్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ పర్సన్ అయితే అడిగారు, సో మరి ఇంగ్లీష్ ప్లేస్లో నేను హిందీ రాసుకోవచ్చా సార్ అని అడిగారు. సో ఇంగ్లీష్ బదులు హిందీ కూడా మనం ఆప్షనల్గా అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఇంగ్లీష్ రాదు, హిందీ మీద బాగా పట్టుంది అని అనుకున్న వారికి ఇంగ్లీష్ బదులు హిందీ కూడా రాసుకోవచ్చు అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. అది ఫోర్త్ సెక్షన్ అనమాట, మనం ఒకసారి గమనించాలి. ఓకేనా? సో మనకి ఆప్షన్ అయితే ఉంది. సో మనం ఎగ్జామ్ అయితే రాసుకుని మనకి ఎలా వచ్చే ఎంతవరకు స్కోర్ వస్తుంది అనేసి మనం ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కడెక్కడ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి అని కూడా మనం అయితే చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన యొక్క యూఎఫ్జే యాప్లో కూడా ఫ్రీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఎస్ఎస్సి జీడీ సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఫ్రీ టెస్ట్లకు పోయినట్లయితే అక్కడ కూడా అయితే ఉంటుంది. మీరు అక్కడ కూడా నుంచి అయితే ఫ్రీగా అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ, ప్రతి ఒక్క దాన్ని అయితే ఉంటాయి అనమాట, ఓన్లీ ఎస్ఎస్సి జీడీ అని కాదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెకండ్ అప్డేట్ ఏంటంటే సికింద్రాబాద్లో మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది అనే ఒక వార్త అయితే మనకి పేపర్లో అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి నేను గతంలో అంటే 1 మంత్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఇది స్పోర్ట్స్ కోటా సంబంధించిందనమాట, స్పోర్ట్స్ కోటా అండ్ రిలేషన్ భర్తీ సంబంధించినటువంటిది. అయితే ఇందులో ఏంటంటే మనకి ఎవరికైతే స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ ఉందో అది కూడా 2 ఇయర్స్ బిఫోర్ దయ్యి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 2020 నుండి 21st నుండి 22nd ఇలా 2 ఇయర్స్ అవుతుంది. సో మనకేంటి 20 నుండి 21st, 21st నుండి 22nd జనవరి 30 వరకు, అర్థమైంది కదా? సో మనకి ర్యాలీ అనేది ఎప్పటి ఉంటుంది, నవంబర్ 29th నుండి మనకి జనవరి 30 వరకు ఉంటుంది. ఏదైతే స్టార్టింగ్ డేట్ రోజు ఉంటుంది సారా, ఆ రోజు మనం అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మన కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే. సో ఏమేమి స్పోర్ట్స్ కూడా అని నేను ప్రీవియస్లో వీడియో చేస్తాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. అయితే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాతకి మనం ఏం చేస్తామంటే మన యొక్క స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళకి చెప్పిన తర్వాత అక్కడ మనము నేమ్ అవన్నీ కూడా ఇచ్చేస్తాము, వాళ్ళు పర్టికులర్ డేట్కి రావాలి అని చెప్తారనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ అలా మనకి జనవరి 30 వరకు అయితే ఉంటుంది. సో అప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది. సో అందులో క్వాలిఫై అయిపోయిన వారికి మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో తర్వాతకి ఎగ్జామినేషన్ అనేది కొంచెం చిన్నగా అయితే ఒక అటెండ్ అవ్వాలి అన్న టైప్లో అయితే పెడుతుంటారు. సో తర్వాతకి సింపుల్గానే ఉంటుంది, మనం మ్యాక్సిమము అటెండ్ అయిపోయిన ప్రతి ఒక్కరికి తీసుకునే విధంగానే ఉంటుంది అనమాట. సో మంచి అవకాశము, యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీడీబీ యాంత్రిక్ సంబంధించినటువంటి స్టేజ్ 2. అంటే స్టేజ్ 1 అని అంటే మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయిపోయారు కదా. సో ఇప్పుడు మనకి స్టేజ్ 2 అనమాట, PFT ఉంటుంది. వీళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని నేను ఆల్రెడీ గతంలో కూడా ఒకసారి అయితే చెప్పాను. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి UFJUS.com అనే వెబ్సైట్కి వెళ్ళేసి పైకి స్క్రోల్ చేసి మనకి రిజల్ట్ అనే దగ్గర అయితే మనకి కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి నోటికేషన్ ఉంటుంది. అది క్లిక్ చేసాం అనుకోండి డైరెక్ట్ ఆ లింక్కి వెళ్తాము. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా మీరు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్షన్ ఎంటర్ చేసేస్తే మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఏ రోజు ఉంటుంది ఏంటంటే తెలుస్తుంది. ఇంకా ఏమన్నా మిస్టేక్లు ఇంకా రాలేదు అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా అయితే చూసుకోండి, ఈ 2-3 డేస్లోనే ఉంటుంది మనకి PFT అనేది. సో మిస్ అయిపోయిన వారికి చెప్తున్నాను నేను. ఓకేనా? అండ్ ఆల్రెడీ ఇంతమంది చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి TMM రిజల్ట్ అయితే వచ్చేసింది. ఇంకా నేను వీడియో చేశాను, ఇంకా ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ TMM రిజల్ట్ ఎవరైనా చెక్ చేసుకోకపోతే PDF మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అందులో పెట్టేశాను. మీరు అందులో మీ నేమ్ ఉందా లేదా అని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చూసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. అందులో మీ నేమ్ ఉంటే మీరు జాబ్కి సెలెక్ట్ అయిపోయినట్టే. తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది, PFT ఉంటుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ITI క్వాలిఫికేషన్ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఈ యొక్క మంత్లో లాస్ట్ వీక్ అయితే వచ్చేస్తుంది. సో మనకి కోస్ట్ గార్డ్లో DBGD యాంత్రిక్ మళ్ళీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మనకి అఫీషియల్గా వీళ్ళు ఏంటంటే ముందుగానే ఒక షెడ్యూల్ అయితే ఇచ్చేసారు.
కాబట్టి మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి మీరైతే ప్రిపేర్ అవ్వండి. వీటికి సంబంధించినటువంటి మనకి కోచింగ్ అనేది షార్ట్ టర్మ్లో కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి యూఎఫ్జే యాప్లో వీటికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సెస్ అయితే ఉంది. అండ్ డీబీ ఉంది, జీడీ ఉంది, అండ్ యాంత్రిక్లో సెక్షన్ 1 ఒకటి మన దగ్గర ఉంది. సెక్షన్ మనకి 4th అనేది ఉంటుంది యాంత్రిక్ వాళ్ళకి. మీరేంటంటే మీరు సపరేట్గా మీ దగ్గర ఓన్ ఎక్కడన్నా ఉన్నా కానీ మీకు ఆల్రెడీ డిప్లొమా సిలబసే ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే తీసుకోవచ్చు. వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కానీ రిక్రూట్మెంట్ ర్యాలీస్ కూడా మనకి ఇప్పుడున్నటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే తొందరలోనే మేము కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా చూసుకుంటే వాళ్ళు COVID-19 అనే రీజన్ వల్ల మేము పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పారు. సో బట్ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు, ఖచ్చితంగా అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఇంతవరకు ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా అయితే వాడికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు ఇప్పటివరకు నెగ్లెక్ట్ చేసి అయితే చాలా అయితే నష్టపోతారండి, ఎందుకంటే మనకి చాలా టైం ఇచ్చారు కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవుతున్నారు, వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, మీరు వెనకబడిపోతుంటారు, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది, వేకెన్సీస్ అనేది తక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడే ఉన్నటువంటి ఛాన్సెస్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సీ జీడి సంబంధించి కానీ ఇంకా ఏదైనా కానీ మన దగ్గర అయితే షార్ట్ టర్మ్ కోచింగ్ అయితే ఉంటుంది. ఇంకెవరైనా కోర్సు తీసుకుని వాళ్ళు ఉంటే తీసుకోండి, మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ నేనైతే మీకైతే చెప్తుంటాను. సో చిన్న చిన్న అప్డేట్స్ కలిపి ఒకేసారి ఇప్పుడు చెప్పిన విధంగానే చెప్తుంటాను. ఓకేనా? ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.